మూడు రోజుల పాటు తలపెట్టిన సమ్మెలో సింగరేణి సంస్థ ఆర్థిక ప్రయోజనకర భవిష్యత్తుపై కార్మికులు ఉద్యోగులు పునఃసమీక్షించుకోవాలని ఆర్జీ2 జీఎం టి వెంకటేశ్వరరావు కోరారు. విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమయ్యే బొగ్గు ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యాలు అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. గుర్తింపు సంఘాలతో పాటు జాతీయ కార్మిక సంఘాల జేఎస్సీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన సమ్మెపై ఆర్జీ2 జీఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులపై సింగరేణి పనిచేయడానికి గుర్తిస్తూ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అంశం కేంద్రం అధీనంలో ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఈ సమ్మె ద్వారా ఈ ఏడాది మంచి ఉత్పత్తి ఉత్పాదకతల ముందంజలో ఉన్న సమస్త ఆర్థిక ప్రయోజనాలకు నష్టం చేకూర్చే సమ్మెపై కార్మికులు సమీక్షించుకోవాలని కోరారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమయ్యే ఉత్పత్తి సాధనకై కృషి చేయాలని సూచించారు. నాలుగు బొగ్గు బ్లాకులని కేంద్ర ప్రభుత్వం వేలంలో చేర్చడానికి నిరసిస్తూ ఆరు కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వటం జరిగింది. ఆరు సంఘాలు 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు సమ్మె చేస్తామని తెలియజేయటం జరిగింది. ఈ బొగ్గు బ్లాకులలో కొంత పని సింగరేణి కాలరీస్ చేసిన మాట వాస్తవం, కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విషయం. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం చక్కని ప్రతిభ కనపరుస్తూ ముందుకు వెళ్తుంది. సింగరేణి కాలరీస్ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలంటే, అలాగే మన మీద ఆధారపడిన విద్యుత్ ప్రాజెక్టులు ఇతర పరిశ్రమలు కూడా మంచిగా నడవాలంటే, మన యొక్క కంపెనీ ఎలాంటి ఆటంకం లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయటం అనేది అవసరం.